ఎమ్మెల్సీగా పనిచేసారు, ఇదే మెదక్ పార్లమెంట్ సభ్యులు ప్రజలందరూ కూడా రావాలి అనే నినాదం వస్తుందా మరి? 100% ఎందుకు రావాలి? కేసీఆర్ అంటే మీరు చెప్పిన అన్ని పనులు ఉన్నది, వెంకట్రామరెడ్డి గారు అంటే మరి మీరు ఏం చేశారంటే నేను అంటే బేసికల్గా ఇప్పుడు ఇండియాలో ఐఏఎస్ ఆఫీసర్స్ జస్ట్ ఇఫ్ యూ టేక్ ఏ కాల్ జస్ట్ మీరు చూడండి భారతదేశంలో ఆల్ డిస్ట్రిక్ట్స్లో ఎనీ స్టేట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్కి బహుశా కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్లో ఐ కెన్ టెల్. నాకు అది భగవంతుడు ఒక పెద్ద అవకాశం ఇచ్చాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ప్రాజెక్టు ప్రతిపాదనలు, భూసేకరణ ప్రతిపాదనలు కానివ్వండి, ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనలు కానివ్వండి నేను తీసుకున్నా. అదే హోదాలో భూసేకరణ కంప్లీట్ చేశాం, అదే హోదాలో ప్రాజెక్టు నిర్మాణం కంప్లీట్ అయిపోయింది, అదే పోస్టులో అదే జిల్లాలో అదే విధంగా కంటిన్యూ అవుతున్నప్పుడు నిర్వాసితుల కొరకు భారతదేశంలో అతిపెద్ద R&R కాలనీ కట్టడానికి 600 ఎకరాలు ఒకటే దగ్గర సమీకరించి మున్సిపాలిటీలో సమీకరించి గజ్వేల్ మున్సిపాలిటీలో సమీకరించి నిర్వాసితులకు మున్సిపాలిటీలో పెట్టినట్టయితే అర్బన్ ఎంప్లాయ్మెంట్లో వస్తుంది, వాళ్ళకి అర్బన్ సెక్టార్లో కొంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, భూమి కోల్పోయిన వాళ్లకు కొంత వేజ్ ఎంప్లాయ్మెంట్ కావాలి, ప్లస్ అర్బన్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు వాటి కంపెన్సేషన్ ప్లాట్ ఏదైతే ఇస్తామో ఒక 70 లక్షలు 80 లక్షలు విలువ చేసే ప్లాట్ ఇస్తున్నట్టయితే కుటుంబానికి 1 కోటి 2 కోట్ల ఆస్తి సంక్రమిస్తుందనే ఆలోచనతో R&R కాలనీ నిర్మించాం. ఆ భూసేకరణ నేనే చేశా. R&R కాలనీలో 6000 ఇండ్లు నిర్మించి 6000 కుటుంబాలకు రీహాబిలిటేట్ చేశాం. మల్లన్న సాగర్లో, కొండపోచమ్మ సాగర్లో 2400 కుటుంబాలను రీహాబిలిటేట్ చేశాం. సో అది నాకే అదృష్టం దక్కింది. మీకు అదృష్టంగా బాగు 100% తర్వాత ఇంకో ఎందుకు ఇక్కడ ఒక చిన్న ఇంటరప్షన్, మీరు అదృష్టంగా భావిస్తున్నారు ఇప్పటికీ వాళ్ళ కన్నీళ్ళు కానీ వాళ్ళు అక్కడ పూర్తి స్థాయిలో మాకు ఇల్లు కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ మా కుటుంబాలు మా గ్రామాలు చిందరవందర అయిపోయినాయి అన్న కన్నీటి సందర్భం లేదా మరి అక్కడ? డెఫినెట్లీ అంటే బేసికల్లీ అంటే ఊరు అనేది ఒక ఊరు అనేది అంటే మీరు ఇంకొకటి కూడా ఇక్కడ గుర్తించాలి. ప్లీజ్ ప్లీజ్ మై పాయింట్ ఈస్ బహుళ ప్రయోజనాల కొరకు, రాష్ట్ర ప్రయోజనాల కొరకు, ప్రాంత ప్రయోజనాల కొరకు, జిల్లా ప్రయోజనాలు అది వివరించగలిగిందా మీరు? 100% అట్లయితేనే నన్ను సంబంధించారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఏదైతే 10 మంది 20 మంది మాట్లాడుతున్నారో అదంతా కూడా తప్పుడు ప్రచారం, రాజకీయ నేపథ్యంలో చేసిన ప్రచారం అంతే. నన్ను భారతదేశ చరిత్రలో యు ప్లీజ్ గో టు ద రికార్డ్ అండ్ వెరిఫై. ఓకే, ఐఎమ్ ఛాలెంజింగ్ దిస్ ఫ్రమ్ దిస్ రికార్డ్. అబ్సల్యూట్లీ ఎనీ రికార్డ్ థ్రూఅవుట్ ద కంట్రీ యూ వెరిఫై. ఓకే, ఒక కలెక్టర్ భూములు ఇల్లు ఊళ్ళు ఖాళీ చేసి R&R కాలనీ నిర్వాసిత అంటే మన రిహాబిలిటేషన్ కాలనీకి రీసెటిల్మెంట్ కాలనీ అంటాం, ఆ కాలనీ నిర్వాసితుల కొరకు నిర్మించిన మళ్ళీ ఒక కొత్త కాలనీలోకి గృహప్రవేశాలకు వచ్చినప్పుడు కలెక్టర్ని ప్రొసెషన్లో తీసుకొచ్చి పూలదండలేసి ఏడ్చుకున్న కుటుంబాలు గ్రామంలో ఏడ్చి వెహికల్స్ ఎక్కాయి సామాన్తో నూతన కాలనీ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ కాలనీ నిర్మాణం చూసి ఆనందించారు. ఎన్ని వేల కుటుంబాలు ఉంటాయి సార్? దాదాపు 9000 కుటుంబాలు. 9000 కుటుంబాలకు న్యాయం చేసేసారు. న్యాయం చేయడమే కాకు ఈ 14 గ్రామాలు సుమారుగా 14 గ్రామాలలో ప్రతి గ్రామ గృహ ప్రవేశాలు మేము చేస్తున్నప్పుడు ఇది మీరు ఇండియన్ హిస్టరీలో వెరిఫై చేయండి దయచేసి, అందులో నివాసించినప్పుడు ప్రతి గ్రామం ఖాళీ చేసినప్పుడు అక్కడి నుంచి ఏమో దుఃఖంతో అయ్యో గ్రామం మర్చిపోతాం అనేది ఎమోషనల్గా వచ్చిండ్రు. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నామో అది మళ్ళీ మాకు లభిస్తుంది. ఒక ప్రభుత్వం కేసీఆర్ గారు, అక్కడ జిల్లా మంత్రి గారు హరీష్ రావు గారు, స్థానిక శాసనసభ్యులు అందరూ ఆ రోజు మంచి ప్యాకేజ్ ఇచ్చిండ్రు, మంచి కాలనీ నిర్మించారు. నేను నా శక్తి వంచన లేకుండా పనిచేసి ఇండియాలో బెస్ట్ రీహాబిలిటేషన్ పునరావాస విలేజ్ అంటాం, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ విలేజ్ కట్టాము అక్కడ. ఇండియాలో బెస్ట్ కాలనీ అది. ఓకే, ఐఎమ్ ఛాలెంజింగ్ దిస్, ఇట్ కెన్ ఇండియాలో బెస్ట్ కాలనీ. There is no parallel to it. పక్కా చెప్తున్నా, 100% చెప్తా ఉన్నా, బికాజ్ ఐఎమ్ ఎన్ ఐఏఎస్. ఇప్పుడు మీరు అంత కాన్ఫిడెన్షియల్గా చెప్తున్నారు కదా, అదే అంతే కాన్ఫిడెన్షియల్గా మీకు ఓటు బ్యాంక్ వస్తుందా ప్రజల నుంచి? ఇంకొకటి చెప్పండి, R&R కాలనీ కట్టాం కదా, ఆ కాలనీలలో గ్రామాలు ఖాళీ చేసి నూతన గృహ ప్రవేశాలు ఒక గ్రామానికి 400-500 ఇండ్లు ఉంటాయి సుమారుగా. అవును, ఆ రోజు 200 మంది పురోహితులను తీసుకొచ్చి చిక్కటపల్లి, నారాయణగూడ, గజ్వేలు, సిద్దిపేట పట్టణాలకు వెళ్ళి తీసుకొచ్చి రాత్రిళ్ళు వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి ఉదయాన్నే వేడినీళ్ళు ఇచ్చి 4 గంటలకి వాళ్ళందరికీ కూడా తయారు చేసుకొని కారులు పెట్టి R&R కాలనీకి తీసుకొచ్చి నేను సొంతంగా ఉండి నిర్వాసిత కుటుంబాలతో కలిసి సామూహిక
గృహప్రవేశాలు చేసిన చరిత్ర మల్లన్న సాగర్కు ఉంది, సిద్దిపేట జిల్లాకు ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది, కేసీఆర్ గారికి ఉంది, హరీష్ రావు గారికి ఉంది. రైట్ సార్, ఇప్పుడు మొత్తం పార్లమెంట్ అక్కడ నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలు మీరు అన్నట్టుగా నర్సాపూర్ కానీ మెదక్ కానీ గజ్వేల్ కానీ సిద్దిపేట కానీ పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఓ పక్కన పార్టీని చూస్తే అసెంబ్లీ ఎన్నికలలో భయంకరమైన ఓటమి, ఆ పక్కన ప్రజలకు సంబంధించి కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమైనప్పటికీ కూడా ప్రజల్లో మీకు ఏ విధంగా స్పందన ఉంది? విశేష స్పందన ఉంది. బేసికల్గా నేను బాగా కనెక్ట్ అయ్యా, నేను ప్రజల ఆఫీసర్గానే నాకు పేరు. ప్రజల ఆఫీసర్కి ఏంటంటే నాకు అన్నం తిండి మర్చిపోతుంటాను, నాకు ఎప్పుడు నాకు దగ్గర ఉన్న వాళ్ళు సార్ తినండి సార్ తినండి సార్ అని పస్తాలు అడుగుతారు. అంటే జనరల్గా నాకు నేను చెప్పుకోవడం కాదు, అది నా నేపథ్యం జనరల్గా. సో లంచ్ కూడా నేను ఎప్పుడు కూడా నాకు ఇల్లు ఒక కూతబెట్టులో ఇల్లుంటే కూడా నేను ఖచ్చితంగా లంచ్ ఆఫీసులో తింటాను. ఎందుకట్లా? నాకు అది టైం ఎందుకు వేస్ట్ చేయాలి? ఇంటికి పోతే అర్ధ గంట గంట వేస్ట్ అవుతుంది. ఇంకోటి ఇంటికి ఎందుకు పోవాలి? నాకు ఐఎమ్ ఆఫీసర్గా నేను పొద్దున ఇంట్లోకి వెళ్ళిందంటే రాత్రి 9 ఇంటికో 10 ఇంటికో ఇంటికి పోవాలి తప్పితే, మధ్యలో నేను ఇంటికి పోయి కూర్చుంటే జిల్లా మొత్తం. ఇప్పుడు 7 నియోజకవర్గాలు తిరిగారా? అన్ని తిరిగాను ఆల్మోస్ట్. అంటే ఇంకోటి అన్ని 7 నియోజకవర్గాలలో 11 సంవత్సరాలు పనిచేశాను. 11 సంవత్సరాలు 7 నియోజకవర్గాలలో 11 సంవత్సరాలు క్షేత్రస్థాయి అధికారిగా పనిచేశాను. ఓకే. ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఒక 100 కుటుంబాలతో నాకు పర్సనల్ కనెక్ట్ ఉంది ఏదో టైంలో. సో అదే కాన్సెప్ట్తో